సండే కదా ఫుడ్ బ్లాగ్ ఎక్కడికి వెళ్దాం? ఏదైనా బిర్యానీ ప్లేస్కి వెళ్ళినారా? షన్న ఏందన్నా నువ్వు ఎప్పుడు చూడు బిర్యానీలు? మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు కూర్చునే ప్లేస్లో ఒకటి ఉంటాయి, దాన్నే కెఫేస్ అంటారు. ఇప్పుడు అదే ట్రెండ్, పోతే దానికి వెళ్దాం. కెఫే అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతాయి మరా అన్న. అంతే శాలరీ దొక్కుతున్నావు, ఈ మాత్రం పెట్టలేవా? సరే కదా. సో తౌఫిక్ గాడు క్రేవరీ కెఫే అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. రోడ్ నెంబర్ 78 జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్, అదేనండి రామనాయుడు స్టూడియోస్ డౌన్ దిగంగానే రైట్ లో ఉంది. అంబియన్స్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. రే ఎప్పుడు అదే అవా ఎలా? ద వరల్డ్ ఈస్ క్రేవింగ్ ఫర్ బెయిలీస్ కాఫీ. ఈ క్యాప్షన్ చదవగానే ఫస్ట్ అదే ఆర్డర్ చేశా. కాఫీ లవర్స్ కి మాత్రం స్వర్గం అండి, ఎంత హాయిగా ఉందో తాగిన తర్వాత. ఇది చూసారా, ఇది హరీసా చికెన్, చికెన్ స్క్వర్స్ అంటారంట. టేస్ట్ సూపర్ గా ఉంది, అందుకే తౌఫిక్ గాడు కుమ్మేస్తున్నాడు. నెక్స్ట్ ఐటమ్ పుల్డ్ చీజ్ గార్లిక్ బ్రెడ్. గార్లిక్ బ్రెడ్ అంటే నేను ఎప్పుడు డామినోస్ లోనే తిన్నాను, ఈ స్టైల్ ఆఫ్ గార్లిక్ బ్రెడ్ తినడం ఇదే ఫస్ట్ టైం. చీజ్ అలా లాగి ఆ డిప్ లో ముంచుకుని తింటే అదిరిపోయింది. నెక్స్ట్ ఐటమ్ చికెన్ పాస్తా. పాస్తా చాలా యమ్మీగా ఉంది, ఆ బ్రెడ్ ఇంకా సాఫ్ట్ గా ఉంది. ఇది నా ఫేవరెట్ ఐటమ్, చికెన్ నవాబి రైస్ బౌల్. ఆ రైస్ టేస్ట్ విత్ దట్ గ్రేవీ కలుపుకుని తింటే అమృతంలా ఉండింది. ఇది చూసారా, దీని పేరు చికెన్ పాంజా అంట. చికెన్ పాంజా అది చూడడానికి ఎలా ఉందంటే, మనము లోకల్ బేకరీస్లో దిల్ పసంద్ ఉంటుంది చూసారా, కాకపోతే అందులో స్వీట్ ఉంటుంది, ఇందులో చికెన్ ఉంది, అంతే డిఫరెన్స్. టేస్ట్ వాజ్ యావరేజ్. ఇది నా ఫేవరెట్ ఐటమ్, గ్రిల్డ్ చికెన్ విత్ మ్యాష్డ్ పొటాటో అండ్ స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్. అది అలా కట్ చేసుకున్న సాస్లో ముంచుకుని తింటే వావ్. ఇది ఫైనల్ ఐటమ్ డెజర్ట్, రెయిన్బో కేక్. ఇది యావరేజ్గా ఉండింది. ఓవరాల్గా దిస్ కేఫే ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. కానీ బిల్ చూసాక తోస్తావేంటి, పార్టీ అన్నావు కదా. పార్టీ అన్నాను కానీ మరీ ఇంత ఉందేంట్రా బిల్లు? అంత తింటే ఇంత రాదా మరి? నేను కట్టను, కట్టకపోతే ప్లేట్లు కడగాలి సార్. బ్లడీ నాన్సెన్స్.